దేశ చరిత్రలో కని విని ఎరగని రీతిలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కేవలం 2 ఏళ్లలోనే జగనన్న ప్రభుత్వం కల్పించిన ప్రభుత్వ ఉద్యోగాలు 6 లక్షల పైన. ఇవి జూన్ 2019 నుంచి ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాల సంఖ్య 6,03,756. బాబా, ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వినగానే ఒంట్లో తెలియని ఆనందం వచ్చేస్తుంది. జగన్ చాలా గ్రేట్ కదా. ఇది నా సొంత మాటలు కాదు, స్వయంగా జగననే 2 రోజుల క్రితం ఈ విషయాలన్నీ చెప్పారు. అప్పుడే డిసైడ్ అయ్యా వచ్చే ఎన్నికల్లో జగనకి ఓటేయాలని. సరే ఇంతకీ ఈ ఉద్యోగాలు ఏంటి అని చెప్పేసి ఒకసారి చెక్ చేద్దామని చెప్పి మా జగనన్న గెజెట్ అదే మా సాక్షి పేపర్ను ఒకసారి ఓపెన్ చేశారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన పత్రికల్లో యాడ్ ఇచ్చినా మా జగనన్న గెజెట్లో అయితే పక్కాగా ఉంటాయని చెప్పి ఆ లెక్కల గురించి చూద్దామని చెప్పి ఒకసారి ఆ పేపర్ని అయితే ఓపెన్ చేసి చూసా. ఎప్పుడైతే ఆ పేపర్లో లెక్కలు చూశానో ఇంకంతే, ఒక్కసారి ఆ లెక్కలు మీ అందరికీ చెప్పాలని చెప్పి డిసైడ్ అయిపోయాను. ఆ 6 లక్షల ఉద్యోగాల్లో 2,60,000 ఉద్యోగాలు గ్రామ వాలంటీర్ ఉద్యోగాలే. పాపం వాలంటీర్లు జీతాలు సరిపోవట్లేదు మహాప్రభు అని చెప్పేసి రోడ్లెక్కి జగనన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేశారు కూడా. అయితే అప్పుడు మా జగన్ ఏం చెప్పారంటే వాలంటీర్ అంటే సేవ, సేవ చేయడం మాత్రమే, అది ఉద్యోగం కాదు, సో ఇచ్చింది తీసుకోండి అని చెప్పేసి మా జగన్ చెప్పారు. అప్పుడు అవి ఉద్యోగాలు కాదని చెప్పి ఇప్పుడు లెక్కల్లో కల్పిస్తారండి. ఇంతకీ ఇవి ఉద్యోగాలా కావా? నాకంటే మీకే బాగా తెలుసులే. అంటే 6 లక్షల్లో 2,60,000 ఉద్యోగాలు సరే తీసే. నెక్స్ట్ 121,000 ఉద్యోగాలు. ఇవేంటంటే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న ఉద్యోగాలు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాలు ఎలా జరిగాయి, వాటి ఎగ్జామ్స్ ఎలా జరిగాయి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది మీరు మేము అందరం చూసాం, అలాగే విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారో కూడా విన్నాం. సర్లే ఇవన్నీ పక్కన పెడదాం, వీటిని ప్రభుత్వ ఉద్యోగాల కింద చూపిస్తున్నారు కదా. ఇంతకీ ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉన్నాయో అవన్నీ వీళ్ళకి వర్తిస్తున్నాయా, ఈ ఉద్యోగులందరినీ సర్వీస్ రిజిస్ట్రేషన్లో ఎన్రోల్ చేశారా లేదా, చేయలేదు, సో వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా ఎలా లెక్కిస్తారు, ఇంకా లోతుల్లోకి వెళ్తే ఎందుకులే తీసే, ఇది కూడా తీసే. ఇక ఆర్టీసీ ఉద్యోగులు 58,000 ఉద్యోగాలు కల్పించామని చెప్పి జగన్ చెప్తున్నారు. ఈ ఆర్టీసీ ఉద్యోగులు ఆల్రెడీ ఇంతకుముందు ప్రభుత్వంలో లేరు కానీ ఉద్యోగాలు అయితే చేస్తున్నారు, సో ఇప్పుడు ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారు. అంటే ఈ 58,000 ఉద్యోగాలు కొత్తగా కల్పించిన ఉద్యోగాలు కావు, ఇంతకుముందు ఆర్టీసీలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ ప్రభుత్వంలో కలిపేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళని కొత్తగా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి ఆ లెక్కలో కలిపేస్తున్నారు. అలా జగన్ ఏంటన్నా ఇది, ఆల్రెడీ ఆర్టీసీ ఉద్యోగుల్ని కొత్తగా ఇచ్చిన ఉద్యోగాల్లో కలిపేసి చూపించడం ఏంటన్నా, ఇక మిగిలింది 164,000 ఉద్యోగాలు మాత్రమే. ఇందులో APCOS అంటే ఆఫ్కోర్స్ ద్వారా నియమించిన ఉద్యోగాలు 95,000. అంటే ఇవైనా కొత్తగా నియమించారనుకుంటున్నారేమో, ఆల్రెడీ ఎప్పటి నుంచో రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద పనిచేసే ఉద్యోగుల్ని APCOS అనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని కిందకి బదలాయించారన్నమాట. అంటే వీళ్ళందరినీ కొత్తగా రిక్రూట్ చేసుకున్న వాళ్ళు కాదు, సో ఆల్రెడీ ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్న ఉద్యోగులే ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని కిందకి బదలాయించి వీళ్ళని కొత్తగా రిక్రూట్ చేసుకున్నామని చెప్పి లెక్కలో కల్పేశారు చూడండి జగనన్న. ఇంకో మెట్టెక్కేశారనుకోండి, ఇక మిగిలింది 69,000 ఉద్యోగాలు. ఇందులో 26,000 ఉద్యోగాలు కరోనా వచ్చిన వేళ విశేషం ద్వారా వచ్చినవి. కరోనా వల్ల వచ్చిన ఉద్యోగాలు ఏంటని ఆలోచిస్తున్నారా? అంటే కరోనా వచ్చింది కదా, అత్యవసర పరిస్థితుల వల్ల కొంతమంది నర్సుల్ని వైద్య సిబ్బందిని నియమించారన్నమాట. అంటే వీళ్ళు కరోనా రావడం వల్ల వీళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి, రేపు కరోనా పోతే వీళ్ళ ఉద్యోగాలు పోతాయి ఎలాగో, వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగాల కింద ఏ రకంగా కౌంట్ చేస్తారు? అంటే 26,000 ఉద్యోగాలు కూడా, అంటే ఇప్పుడు మిగిలింది కేవలం 42,000 ఉద్యోగాలు మాత్రమే. ఇంకా ఈ లెక్కల్లో కూడా ఇంకా లోతుల్లోకి వెళ్తే ఎందుకులే. ఈ పాటిగా మీకు అర్థమై ఉంటుంది, గత 2 సంవత్సరాల నుంచి జగనన్న మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారా అని. ఎంతన్నా జగనన్న నీతి నిజాయితీ పనులు, మోసం చేయడం, మాట తప్పడం, మడమ తిప్పడం ఇలాంటివన్నీ అన్నకి తెలియవు, కేవలం ప్రజలు అలర్ట్గా ఉన్నారా లేరా అనే ఈ లెక్కలన్నీ రిలీజ్ చేస్తుంటారు. మీకు తెలుసు కదా ఈ లెక్కలన్నీ చూస్తే ఈ పాటికి మీకే అర్థమై ఉంటుంది. అలాగే రాబోయే సంవత్సరంలో ఉద్యోగాలని ఎన్ని ఎప్పుడెప్పుడు ఏ శాఖల ద్వారా రిక్రూట్ చేసుకుంటారో కూడా మొత్తం క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారంట, దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. కాకపోతే ఇప్పుడు కాదు, దాని గురించి ఇంకొక సపరేట్ వీడియో చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.